ఇప్పుడు మనం ఈ యోగ వాసిష్టాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. మీకు ఇక్కడ అనుమానం వస్తుంది, ఇప్పుడు ప్రారంభం చేయటం ఏంటండి, ఇంతకు ముందే మనం ప్రారంభం చేశాం కదా అని. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిదంతా కూడా యోగ వాసిష్టం యొక్క మాహాత్మ్యము, దాని యొక్క ఉపోద్ఘాతము అంతవరకే. అసలు యోగ వాసిష్టాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ యోగ వాసిష్టము అనేది మొత్తం 6 ప్రకరణములుగా ఉన్నది అని గతంలో మనం చెప్పుకున్నాం. గతంలో చెప్పుకున్నాం మనం మొత్తం 6 ప్రకరణాలు ఉన్నాయి ఇందులో అని. అవి ఏమిటో ఒకసారి మళ్లీ చూడండి. ఎందుకని అంటే సామాన్యంగా జరిగేదే గతం గత, అయిపోయింది అయిపోయింది, వినేశామంటే వినేశాం వెళ్లిపోయింది, మన దగ్గరే ఉండదు. అందులో వేదాంత పరిభాషలోకి వచ్చేటప్పటికీ ఈ సత్యం సత్యం పునఃసత్యం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మనం దాన్ని మర్చిపోతేనే ఉంటాం. ఈ మాట నిజం, ముమ్మాటికి ఇది నిజం. అందుకే ఒకే విషయాన్ని మళ్లీ 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 కూడా చెబుతూ ఉంటాం. చూడండి, సాహిత్యపరమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఒకే విషయాన్ని గనక మళ్లీ చెప్పినట్లయితే, అంటే గతంలో చెప్పినటువంటి విషయాన్నే ఇప్పుడు మళ్లీ గనక చెప్పినట్లయితే అది పునరావృత్తి దోషము అనేది జరుగుతుంది. అక్కడ గతంలో చెప్పారండి, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నారు, ఇదంతా మాకు బోరు కొట్టేస్తుంది అనిపిస్తుంది. కానీ వేదాంత పరిభాషలో ఈ రకమైనటువంటి దోషము అనేది ఉండదు. ఎందుకని అంటే విన్నటువంటి విషయం ఏమీ కూడా మనకు గుర్తుండదు, దాన్ని వదిలిపెట్టేస్తాం, దాన్ని మర్చిపోతాం. అందుకని మళ్లీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యోగ వాసిష్టానికి మొత్తం 6 ప్రకరణాలు ఉన్నాయి అన్నాం. మొట్టమొదటిది వైరాగ్య ప్రకరణం, ఇందులో 1500 శ్లోకాలున్నాయి. ముముక్షు ప్రకరణము 1000 శ్లోకాలున్నాయి. ఉత్పత్తి ప్రకరణము 7000 శ్లోకాలు. స్థితి ప్రకరణము 3000 శ్లోకాలు. ఉపశమ ప్రకరణము 5000 శ్లోకాలు. 6వది నిర్వాణ ప్రకరణము, ఇందులో మొత్తం 14500 శ్లోకాలున్నాయి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఈ నిర్వాణ ప్రకరణమే 2 భాగాలుగా ఉంటుంది. 14500 శ్లోకాలున్నాయి ఇందులో. ఈ యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణము అనేది చాలా పెద్దదైనటువంటి ప్రకరణం. ఇది పూర్వార్ధము ఉత్తరార్ధము అని 2 భాగాలుగా కూడా ఉంటుంది. అంటే దగ్గర దగ్గరగా యోగ వాసిష్టంలో సగభాగం ఉన్నటువంటిది నిర్వాణ ప్రకరణం. ఈ విషయాన్నంతా కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో మొట్టమొదటి ప్రకరణం వైరాగ్య ప్రకరణము దీన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నాం. చూడండి, అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇందాకన్నాం. చూడండి ఒక మాట, అసలు యోగ వాసిష్టాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము అన్నాం. అంటే దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రకరణాన్ని ప్రారంభం చేస్తున్నాం అన్నమాట. ఇందులో మొత్తం 1500 శ్లోకాలున్నాయి. అయితే అనుమానం వస్తుంది, 1500 శ్లోకాలు మనం చెప్పుకుంటాము అని చెప్పుకోం, మీకు భయం ఏం అక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి శ్లోకాలు మాత్రమే మనం చెప్పుకుంటూ అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. మిగిలినవన్నీ శ్లోకాలు చదవం మనం. అలా చెప్పుకుంటూ విషయాన్ని మాత్రం వివరించుకుందాం. అందులో ఏం చెప్పారు అనేటటువంటి విషయాన్ని వివరించుకుందాం మనం. శ్లోక ప్రాధాన్యం కాదు ఇక్కడ, విషయ ప్రాధాన్యమే. ఇప్పుడు ఈ మొట్టమొదటి ప్రకరణం చూడండి, వైరాగ్య ప్రకరణము. ఇందులో 1500 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇక చూడండి, ఈ వైరాగ్య ప్రకరణంలో గంధం ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యోగ వాసిష్టాన్ని
వాల్మీకి మహర్షే రాశాడు అని చెబుతూ ఉన్నారు. రామాయణం రాసినటువంటి వాల్మీకి, యోగ వాసిష్టం రాసినటువంటి వాల్మీకి ఒకరా కాదా అనేటటువంటి విషయం వేరు. ఏదైనప్పటికీ యోగ వాసిష్టం రాసినటువంటి వాడు కూడా వాల్మీకి మహర్షే ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వాల్మీకి మహర్షి ఈ గ్రంథాన్ని ప్రారంభం చేయబోతూ గ్రంథ అధిదేవత, ఈ గ్రంథంలో ఎవరినైతే దేవతగా చెబుతూ ఉన్నాడో ఆ దేవతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది గ్రంథాన్ని రాసేటప్పుడు ఉన్నటువంటి సంప్రదాయం. ఏ గ్రంథానికైనా అంతే, మనం ఆ గ్రంథాన్ని రాయబోతూ ఉన్నప్పుడు ఆ గ్రంథంలో ఏ దేవతని గురించి అయితే మనం చెప్పబోతూ ఉన్నామో ఆ దేవత యొక్క స్తుతి అనేది మొట్టమొదటిలో చేస్తాం. ఉదాహరణకి మనం అమ్మవారి యొక్క గ్రంథం రాయబోతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అమ్మవారి యొక్క స్తుతి అనేది చేయడం జరుగుతుంది. లేదు శ్రీ మహావిష్ణువుని గురించినటువంటి భాగవతం రాయబోతూ ఉన్నాము, ఆ విష్ణు యొక్క స్తుతి అనేది చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ కవి తన ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించడం అనేది జరుగుతుంది. సామాన్యంగా దేవతాస్తుతి అంటే గ్రంథాది దేవత ఎవరైతే వాళ్ళని మనం ప్రార్థన చేయడం జరుగుతుంది, లేదు అంటే ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భాగవతాన్ని రాసేటప్పుడు చెప్పాను చూడండి, పోతన గారు అంటాడు పలికెడితే భాగవతం అంట, పలికించేటవాడు రామభద్రుండట అని అక్కడ శ్రీరామచంద్రుడిని స్తుతి చేస్తాడు. ఇది కూడా ఒక సంప్రదాయం. అయితే ఇక్కడ ఈ గ్రంథాది దేవత ఎవరు? ఇదంతా కూడా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య అని చెప్పాను. ఇప్పుడు మనం మూడు పదాలు చెప్పుకున్నాం, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య అని. ఏదైనా ఒకటే, ఈ మూడు పదాలకి అర్థం ఒకటే. ఇవేమో మూడు రకాలైనటువంటి విద్యలు అని అనుకోక్కర్లేదు. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య. కాబట్టి ఇక్కడ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పరమేశ్వర స్వరూపమే మోక్షాన్ని ఇస్తుంది. మోక్షాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే కేవలము పరమేశ్వర స్వరూపానికే ఉన్నాయి తప్ప ఇంకెవరికి కూడా లేదు. దేవతలు కేవలము మన యొక్క కోరికలు తీర్చగలరు, అంటే ఐహికమైనటువంటి వాంఛలన్నీ కూడా తీర్చగలరు. నీకు సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇలాంటివన్నీ కావాలి అంటే ఏదో ఒక దేవతను నువ్వు స్తుతి చేయాలి, ఆయన గురించి మంత్రం, యంత్రం, తంత్రం ఏదో ఒకటి జపం తపం చేయాలి. కానీ మోక్షం కావాలి అని గనక అన్నట్లయితే ఈ దేవతలకు ఆ శక్తి ఉండదు. మోక్షం ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వర స్వరూపం ఒక్కటే. కాబట్టి ఇక్కడ మోక్ష విద్య అంటే మోక్షం ఇచ్చేటటువంటి పరమేశ్వర స్వరూపాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విద్య ఇది, ఈ యోగ వశిష్టం. అందుకని ఇక్కడ ఈ గ్రంథానికి అధిదేవత ఎవరు అని అంటే పరమేశ్వర స్వరూపమే అధిదేవత. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని మొట్టమొదటి మూడు శ్లోకాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు చూడండి వాల్మీకి మహర్షి. గ్రంథ ప్రారంభంలో మొదటి మూడు శ్లోకాల్లోనూ కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు వాల్మీకి మొట్టమొదటి శ్లోకం, గత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. సృష్టికాలంలో ఆకాశము మొదలైనటువంటి మహాభూతములు, వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ పదార్థాలు, ఇవన్నీ కూడా ఏ అద్వితీయమైనటువంటి వస్తువు నుంచి సత్తను పొంది భాసిస్తూ ఉన్నాయో, స్థితి కాలంలో ఇవన్నీ కూడా ఎవరి వల్ల స్థితిని పొందుతూ ఉన్నాయో, ప్రళయకాలంలో
మళ్లీ ఇవన్నీ దేనియందు లయమవుతూ ఉన్నాయో అటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఎవరి నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నదో, ఎవరి వల్ల పోషింపబడుతూ ఉన్నదో, మళ్లీ ప్రళయకాలంలో ఎవరి యందు లయమవుతూ ఉన్నదో, అటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి ఆ పరమాత్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అంటే పోతన గారు భాగవతంలో చెప్పారు చూడండి, ఎవని చేయి జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణమెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభో ఈశ్వరునీశ్వరుడే శరణమ్ము వేడదన్నన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సృష్టి స్థితి లయము ఈ మూడు కూడా ఎవరి వల్ల అయితే జరుగుతూ ఉన్నాయో అటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ఈ శ్లోకానికి వివరణ అనేది చూద్దాం. సృష్టి కాలంలో ఈ పంచభూతాలు ఈ మహాభూతాలన్నీ కూడా ఎవరి నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయో ఆ భూతాల నుంచి అద్వితీయమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నదో, వీటన్నింటికి మూల కారణం అంటే సృష్టికి కారణమైనటువంటి వాడు ఎవడో, ఎవరు ఎవరు ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వర స్వరూపము అన్నాం. ఈ సృష్టి జరగకముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఆ జగత్తుని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది అని చెబుతూ ఉన్నది బృహదారణ్యకోపనిషత్తు. అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం కొంతకాలం అయిన తర్వాత మళ్లీ జగత్తంతా కూడా సృష్టించాలి అని భావన చేసింది. ఎందుకు సృష్టించాలి అని భావన చేసింది, ఎంతకాలం అయిన తర్వాత సృష్టించాలి అని భావన చేసింది, ఈ సృష్టి చేయాలి అనుకున్నది? అసలు ముందు ఎందుకు ఈ సృష్టి చేయాలి అనుకున్నది? ఎందుకు అనుకున్నది అంటే ప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇదంతా కూడా కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా మోక్షాన్ని పొందింది. కర్మక్షయం కానటువంటి జీవరాశి ఎవరికైతే కర్మక్షయం కాలేదో అటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ పరమేశ్వర స్వరూపంలో మళ్లీ లీనమైపోయినాయి. ఈ రకంగా కర్మక్షయం కానటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై సూక్ష్మ రూపంలో ఈ పరమేశ్వరుల్లో లయమైపోయినాయి. ఇప్పుడు ఈ జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉంది. ఇప్పుడు పరమేశ్వర స్వరూపం భావిస్తూ ఉన్నది. మళ్లీ సృష్టి చేసి ఈ జీవరాశికంతటికీ కూడా మోక్షాన్ని కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో, వీళ్ళందరికీ కూడా మోక్షం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ చరాచర జగత్తుని సృష్టించాలి అని అనుకున్నది. ఎప్పుడనుకున్నది? కొంతకాలం తరువాత అని చెప్పాను. ఎంతకాలం తరువాత? మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మ అనేది మళ్లీ మనం అనుభవించడానికి ఫలితం రూపంలో మనకి రావాలి. అంటే కర్మ పరిపక్వం కావాలి. ఆ కర్మ పరిపక్వం అయ్యేటంత వరకు ఆ పరమేశ్వర స్వరూపం అలాగే ఉన్నది. కర్మ ఎంతకాలానికి పరిపక్వమై
ఫలితం రూపంలో మనకి చేరుతుంది. ఈ విషయాన్ని మనం చెప్పలేము, దాన్ని పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు. ఎంతకాలం అయిన తర్వాత మనం చేసినటువంటి ఈ కర్మకి ఫలితము అనేది వస్తుంది అంటే, మనకి తలకాయ నొప్పిగా ఉన్నది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏదో ఒక మందు బిళ్ళ ఒకటి రాసిచ్చాడు. ఆ మందు బిళ్ళ మనం వేసుకున్నాం, వేసుకోగానే తలనొప్పి అనేది తగ్గదు. అంటే కర్మ చేయగానే ఫలితం రాదు. ఆ మందు బిళ్ళ లోపలికి వెళ్లి నీ శరీరంలోకి వెళ్లి అది పనిచేయాలి. పనిచేసిన తర్వాత నీ తలనొప్పి అనేది తగ్గుతుంది, అంటే కర్మ పరిపక్వం అవుతుందన్నమాట. అప్పుడు ఫలితం అనేది వస్తుంది, అంటే నీ తలనొప్పి అనేది తగ్గుతుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఎంత అని అంటే, మనం వేసుకున్నది మందు బిళ్ళ కాబట్టి దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం పడుతుందండి, ఆ తర్వాత నీ నొప్పి కాస్త తగ్గిపోతుంది అని చెప్తాం మనం. దీన్ని సృష్టించింది మనం ఈ మందు బిళ్ళని, అందుకని మనకి తెలుసు. కాని ఈ కర్మ ఎంతకాలానికి పరిపక్వం అవుతుంది ఇది మనకు తెలియదు, ఇది పరమేశ్వరుడికి ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆ కర్మ పరిపక్వం కాకుండా తనలో ఉన్నటువంటి ఈ జీవనాశనంతా కూడా మళ్లీ భూలోకంలో సృష్టింపజేసి వాటితో ఈ కర్మని అనుభవింపజేసి లేదా కర్మని క్షయం చేసి వాటన్నింటికీ కూడా మోక్షం కల్పించాలి అనే ఉద్దేశంతో జగత్తును సృష్టించాలి అని భావన చేసింది పరమేశ్వర స్వరూపం. అలా ఉన్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు సృష్టి అనేది ప్రారంభమైంది. ఎలా జరిగింది ఈ సృష్టి అనేది? నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి మొట్టమొదటగా అవ్యక్తము, ఈ అవ్యక్తము అనేది బయటకు వచ్చింది. పరమేశ్వర స్వరూపంలో చరాచర జగత్ అంతా కూడా ఇమిడి ఉన్నది అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. సత్వరజత్తము గుణాలు మూడు కూడా స్ఫటికల్లో ఉన్నటువంటి మూడు రేఖలుగా పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తము అనేది బయటకు వచ్చింది, అదే సత్వగుణం. మొట్టమొదటిగా వచ్చింది సత్వగుణం, అదే మాయ. ఆ సత్వగుణం నుంచి రజోగుణం బయటకు వచ్చింది, సత్వగుణం నుంచి బయటకు వచ్చింది రజోగుణము. అదే హిరణ్య గర్భుడు అని చెబుతూ ఉన్నారు. ఆ రజోగుణం నుంచి బయటకు వచ్చింది తమోగుణం, అదే విరాట్ రూపము. ఈ రకంగా మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి సత్వ రజస్తమో గుణాలు, అంటే అవ్యక్త మహత్తత్వ అహంకారములు. అవ్యక్తమే సత్వగుణం, మహత్తత్వమే రజోగుణం, అహంకారము ఇదే తమోగుణం. ఇలా అవ్యక్త మహత్తత్వ అహంకారాలు మూడు కూడా ఈ పరమేశ్వర స్వరూపం నుంచి బయటకు రావటము అనేది జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఈ అహంకారం నుంచి తన్మాత్రలు ఇవి ఆవిర్భావం చెందినవి, అంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు అనేటటువంటి ఈ తన్మాత్రలు, పంచ తన్మాత్రలు కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఈ తన్మాత్రలు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ తన్మాత్రలు స్థూల రూపాన్ని పొందినాయి, అంటే పంచభూతాలైనవి, పృథ్వీ వ్యాపస్తేజో వాయు ఆకాశములు. ఇప్పుడు ఈ పంచభూతాలు పంచీకరణ చెందినవి. అలా పంచీకరణ చెందినటువంటి ఈ పంచభూతాలు గుణత్రయంతో కలిసినటువంటివై ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించడం జరిగింది. ఈ జగత్తు యొక్క ఆవిర్భావానికి మూల కారణమైనవి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, పంచభూతాలు పంచీకరణ చెందటం వల్ల ఈ జగత్తు అనేది సృష్టించబడలేదా? సృష్టించబడింది. పంచభూతాలు పంచీకరణ చెందటం వల్లనే ఈ జగత్తు సృష్టించబడింది. అయితే
ఇవి గుణత్రయంతో కలియటం చేత మాత్రమే ఈ సృష్టి అనే జరిగింది అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు మనకి. గుణత్రయంతో కలవటము అంటే మరి గుణత్రయం అంతా కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉంది కదా, అప్పుడు ఈ సృష్టి అనేది లేదా? లేదు. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపంలో ఉన్నప్పుడు ఈ గుణాలు మూడు కూడా సమానమైనటువంటి స్థాయిలో, సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు కూడా సమానంగా ఉన్నాయి పరమేశ్వర స్వరూపంలో. ఈ మూడు సమానంగా ఉన్నప్పుడు ఏ సృష్టి కూడా జరగదు, అసలు సృష్టి అనేది జరగదు. ఇందులో ఏదైనా ఒక గుణం ఎక్కువ అయినట్లయితే ఈ సృష్టి అనేది జరుగుతుంది, ఏ గుణం ఎక్కువైనా సరే సృష్టి అనేది జరుగుతుంది. ఒక గుణం ఎక్కువ కావాలి అంటే మిగిలినటువంటి గుణాలు తగ్గాలి. అంటే మూడు కూడా సమానంగా ఉన్నాయి. ఇలా సమానంగా ఉన్నటువంటి వాటిల్లో ఒకటి పెరిగితే మిగిలిన రెండు తగ్గాలి. సత్వగుణం పెరగాలి అంటే రజోగుణం తమోగుణం రెండు తగ్గాలి. రజోగుణం పెరగాలి అంటే సత్వగుణం తమోగుణం తగ్గాలి. ఇవి ఎంత మేరకైతే తగ్గుతాయో అది అంతమేరకు పెరుగుతుంది, లేదా అది ఎంతమేరైతే పెరుగుతుందో అంతమేరకు మిగిలిన రెండు గుణాలు కూడా తగ్గుతాయి. అటువంటి సమయంలో మాత్రమే ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఈ రకంగా పంచభూతాలు ఏర్పడ్డాయి, పంచభూతాలు పంచీకరణ చెందినాయి, ఇక ఈ సృష్టి అనే చరాచర జగత్తు అనే సృష్టించబడింది. ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి సృష్టి అనేది జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు రూపాత్మకమైనటువంటి సృష్టి అనేది వచ్చేసింది. ఎప్పుడైతే ఈ పంచీకరణ చెందినటువంటి పంచభూతాలు త్రిగుణాలతో కలిశాయో అప్పుడు రూపాలు అన్నీ కూడా వచ్చేసినాయి.